లేదా పదవి కోసం ఆమె ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా? దానికి ఏమన్నా అది దాని గురించి స్పెసిఫిక్ గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ కావచ్చు. అలా కాకుండా రెండో మాట అన్నారు, అన్యాయం జరిగినా సహించాము కానీ తర్వాత వైఎస్ఆర్ గారి ఆలోచనలు వాటిని అమలు చేయలేదు. ఫస్ట్ దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి, ఏం అన్యాయం చేశారు, ఏం అన్యాయం జరిగింది. ఆ రోజు అందరూ కష్టపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు, నాయకులు కదిలారు, త్యాగాలు చేశారు, ఇంక్లూడింగ్ హింసెల్ఫ్ సఫరింగ్. ఆయన సఫర్ కాకపోతే అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో పోవాల్సిన అవసరమేముంది అనుకో? కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు వాళ్ళు డిక్టేట్ చేసిన దాని ప్రకారం ఊపొట్టి ఉంటే ఆయనకు వాళ్ల మాటల్లోనే చెప్పారు క్యాబినెట్లోకి తీసుకునే వాళ్ళము, తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు, ఏం ఆస్తులు లేకనా అనుకో, లేక బతకలేకనా? ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకో ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వాళ్లు సమాధి కట్టాలని చూస్తున్నారు, వాటిని సజీవంగా ఉంచాలి, ఆచరణలోకి చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం అది కూడా ఇమిడి ఉంది దాంట్లో. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ, మానవత్వం, ఒక మంచి పరిపాలకుడుగా ఉండడము, మేలైన పాలకుడుగా తమ బాగోగులు చూసుకుంటున్నాడని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదార్పులో ఉంది. అలాంటి ఓదార్పు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారో కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్కి పోయిందో మీకు తెలుసు. ఇలా కాదని సొంత బాబాయిని పక్కకు, ఆయన చిన్నాన్నను పక్కకు లాగి ప్రలోభ పెట్టి మంత్రి పదవి ఇచ్చాక బయటకు వచ్చేశారు. వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి పోయింది? 16 నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్లే చెప్పారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంతంటే ఇదిగో ఇంతే ఇంతకు మించి లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అది కూడా ఒక ఆరోపణ, దానికి సంబంధించి మాత్రమే జరిగింది. ఇవన్నీ అక్రమ కేసులు, ఇందులో కేసే లేదు. రామమోదీరావు షేర్లు ఒక షేర్ 5,30,000 పోయినప్పుడు ఇది 360 పోవడంలో ఏది సాక్షి షేరు, ఏ రకమైన స్కామ్ ఉంది, ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా అసెట్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది, ఇది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు, దానికి కేసు ఉంది. ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేసి చెప్తున్నారంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదిగారే పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు, వైఎస్ఆర్ గారి అభిమానులు, అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం, అందులో షర్మిలమ్మ గారి పాత్ర ఉంది, విజయమ్మ గారి పాత్ర ఉంది, ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది. ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. అది వేరు, రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటేదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక అధికారంలోకి వచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంకోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి. అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజు ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు, నాయకులు గాని అందరు. పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇది ఒక పార్ట్. రెండవది ఆమె చెప్పినది, ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా, ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు. ఇంకా అది విన్నాక ఏమనాలనో అర్థం కావట్లేదు. ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు, ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో తయారై వచ్చినప్పుడు, చంద్రబాబు దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు లేదా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు అక్కడ ఏముంటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు, తెలియదు.
ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు, ఈ రోజు అసలు లేదు అంటారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారు, ఈరోజు లేదు. ఆ రోజు రైతుకు ఇది వచ్చింది, ఈరోజు లేదు. అసలు ఎక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా? అది నేమ్ సబ్సిడీలు కానీ, ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ. క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు, తీసుకున్న రైతులందరూ ఏమంటున్నారు ఇప్పుడు? అంటే ఇంత అబద్దం పచ్చిగా తెలియక ఉండొచ్చు, నేను తెలిసాడానని కూడా తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివాను కాబట్టి. బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలంటే సాహసం చేయడం, ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు, లేకుంటే నా చంద్రన్న నా కానుక లాంటి పథకాలు ఈరోజు లేవనొచ్చు. అట్లాంటి జరగలేదు కానీ ఇంత అడ్డగోలు అబద్దం అయితే ఆయన రాడు. ఆమె అంటుంది, ఆమె తిట్టి తింటుంది లేనుకొని స్క్రిప్ట్లో రాయించాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది అందరికీ తెలుసు, మీకు మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది? ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు 3,000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు? 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు? ఎలిజిబిలిటీ 5 లక్షల పర్ యానం ఎట్లా చేశారు? 80% 85% 90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు, కుటుంబాలు కవర్ అవుతున్నాయి? ఇవన్నీ నిజం కాదా? ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పట్లో 30-35 వేలు ఇస్తున్నది, ఈరోజు 100% ఇస్తున్నది, నిజం కాదా? మరి ఎట్లా అడగలిగారు? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు వెనకడేసి? ఆయన మరింత పదును ఎక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు, ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం, శర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది, మీది ఏది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయం ఆల్ ది బెస్ట్ అని చెప్పాము. ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము. సరే, వాట్ ఎవర్ ది రీజన్స్, అది జర్నీ అయింది, సడన్ గా కట్ అయింది. ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకుని భుజాన్ని ఎత్తుకుని మోస్తుందో, నేను ఈనాడు కానీ, ఈటీవీ కానీ, బీఏబీఎన్ కానీ, ఇంకో TV5 కానీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక అమ్మ నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఇంత కష్టపడింది, తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు, వాళ్ళేమని రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకయింది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ కూడా తిట్టారు. లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు. ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు. అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినా ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన? టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకు తిరగలేదు? న్యాయమైన ఇది ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే? ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే? ఓపెన్ గానే వద్దు మాకు వద్దు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు? చెప్తే ఎందుకు సహించారు ఈమె? ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటాడు, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది. అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా, వేరే మీనింగ్ ఏమొస్తుందని అర్థం కావట్లేదు. ప్రకృతికి
ఈ డిఫెక్షన్స్ కు సంబంధం ఏముంది, ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు, ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎట్లా దాని గురించి ఏమంటారు, ఎందుకు ఈ రియాక్షన్స్, ఎందుకు ఉంటుంది, మీరు మాట్లాడాల్సినవి ఏమైనా ఉన్నాయి షమిలమ్మ గారు, తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలు పెట్టారు. బహుశా ఈ రోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా, ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగలేదు, సంక్షేమం లేదు, ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో, అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి. కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి, ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికే, లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్ గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శప్రాయమైంది. ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని, ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చి అండ్ రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నాడో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి, ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు. ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు, లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు, పార్టీని హెల్దీగా ఉంచడానికి ఇలాంటి బంధాలకన్నింటికి అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది. అది వద్దని ఆమె అనుకుంటే అది చెప్పాలి, లేదు ఇట్లే ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నాను రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి. అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజులాగా ఒక తృప్తులాగా మారింది అంటే వాళ్ళకి అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ దేంట్లోనో చెప్పాలిగా, ఇక్కడున్న పథకాలు బీజేపీగా, ఇక్కడున్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్న బీజేపీగా, బీజేపీది ఏ రకంగా ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదైపోయారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది. వీ కెన్ సజెస్ట్, వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అపాని కన్విన్స్ చేయడానికి చేయొచ్చు, అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఫస్టే రాశాం, జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓర్ సప్లైస్ ఇవ్వడము, వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ష్యూరిటీ ఇవ్వడము, అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్నవి ఏదన్నా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని పూల్ చేయడము, ఫండ్స్ పూల్ చేయడము, డెట్ తగ్గించుకోవడము, ఇవి చేసి నిలపండి. ఎందుకంటే ఇది ఎమోషనల్ సంబంధించింది, సెంటిమెంట్కి సంబంధించింది, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? అక్కడ కాదు కానీ ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు. ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు. మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం? స్టేట్ ఏం చేయాలి దీంట్లో? పోరాటం అనేది ఏంటి? దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు. అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? ప్రయత్నాలు చేస్తున్నారా లేదా, ప్రయత్నం లోపం ఉందా లేదా, సపోర్ట్ చేశారా? పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ దానికే వాల్యూ ఉంటుంది. పొలిటికల్ పార్టీగా ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా.
వద్దని చెప్తున్నాము, దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చో కూడా అడ్వైజులు ఇచ్చాము, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే నిన్నను ఎప్పుడో చూశాను గంగవరం పోర్టు, గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన 600 కోట్లు మిగిలిన 3 పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే 13,000 కోట్లు 14,000 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. మచిలీపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట 3 పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో 3,000 కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ఎక్కడికి పోలా ఒకటి. సెకండ్ థింగ్, దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్. 33 ఇయర్స్కి అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా 33 ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది. ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టన్ పర్సంటేజ్ ఉంది, 1-2%, 1.5-2% ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది. ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే, మోర్ బెర్త్స్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే, రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది. ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది. అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూప్ దానికున్న వాటేమంటారు ఇందులో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్దది చేస్తున్నారు. ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది, ఈ 2% ఇది వచ్చేది పెరుగుతుంది, స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది. ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది? ఆమె టక్కున ఒక మాట అనేసి 600 కోట్లకు 70,000 కోట్లు ఇది చేశారంటే దానికి తలా తోక ఉండే ఆర్గ్యుమెంట్ అన్నది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది. మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది, మొదలు పెట్టింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లేదు. మన ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, మరి అక్కడ ఎందుకు మాట్లాడలా, అక్కడ ఎందుకు పోరాటం చేయడా, ఇక్కడికి వచ్చి రాగానే నేరుగా బీజేపీ ఇది ఎంబోఆర్ అంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది, ఉదయం గుండెలు మండిపోతున్నాయని ఎందుకున్నారు? అజెండా క్లియర్గా కనపడట్లేదా? ఇది ఆమె అనుకున్నది కాదు, చంద్రబాబు నాయుడు గారు 1,00,000, 2-3 ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదన్నా ఉంటే మొత్తం గొంప గుర్తుగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, ఎస్సీలు కానీ, ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడేటటువంటి దాన్ని చూడాలి. ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు. అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు, అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు. అంతకు మించి మళ్ళీ ఆయనకు కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ కూడా కొంచెం వాళ్ళు తీసుకోకపోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది. సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం, దుష్ప్రచారం రాదా, ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది. అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు, అంతకుమించి దీనికి వేరే ఇది లేదు. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం, ఆయన రాజకీయాల్లో కానీ రాజకీయ నాయకుడుగా పార్టీ అధ్యక్షుడుగా అయినా సరే ఆయన ఏది తన హక్కు అనుకోడు, చంద్రబాబు అనుకుంటాడు. ఎందుకంటే తను ఇప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాల. అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈ రోజు వస్తే 2075లో ఏం చేస్తానో చెప్తాడు. తను ఉండేదే ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే 50-75 పెంచుకుంటూ పోతాడు. కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం, మన ఎన్నికల వ్యవస్థలో 5 ఏళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం. ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే ఆ రోజైనా ఎన్నికలు, 19 ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు, ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు. మనకున్న కాల పరిమితి 5 ఏళ్లు. 5 ఏళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి, మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి. ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి. 19కి ముందు హోప్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకుని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్లో క్వశ్చన్ మీరు గమనించారు. ఏమడిగాడు ఆయన? అడిగినవి రాజ్దీప్ సర్దేశాయ్ ఏమడిగాడు? వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే
ఆయన బ్లెస్ చేశాడు, తర్వాత ఇక్కడికి వచ్చాక మీది మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఇదే గవర్నెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా, పాలిటిక్స్ కంటే ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే, దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట, ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ని ఈ నాలుగున్నరేళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించగలిగినందుకు, వాళ్ళని టచ్ చేయగలిగినందుకు, పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అనే 10 సెన్స్లో అంటూ, ఇఫటాల్ ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటానండి. ఎవరనగలరు? అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. పెద్ద ఇప్పటికి 75 ఏళ్ళ కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్ల పట్టుకోవాలా, దాని కోడు పక్కన పట్టుకుని అయినా పైకి ఎట్ట పాకాలా, ఎవరి భుజాల మీద ఎక్కాలనుకుని చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట. ఈ రోజుకి ఈ రోజు అయినంటే ఈ రోజు నేను ఒక్కరోజు చేసిన ఆ ఒక్కరోజులో నేను ఏం చేయగలిగాను, ఈ 4.5 ఏళ్ళు 24/7 నేను పనిచేయడం ద్వారా నా రాష్ట్రానికి నేను ఏం చేయగలను అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతుంది. అవన్నీ చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఓ తృప్తి కలుగుతుంది. ఆ తృప్తిని ఎక్స్ప్రెస్ చేశారు దాంట్లో. దానికి ఓ చిల్లర ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఏదో లాగాలని చూస్తే వాళ్ళు దాంతో సంతోషిస్తే ఏం చేయలేము. అలా కాకుండా అయినా నిజానికి మీరు చెప్పండి, ఇప్పుడు కాదు నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటా, నన్ను ఎవరు దించలేరు అని అంటే అది కరెక్టా? డెమోక్రసీలో చెల్లుతుంది ఆ మాట అంటే? అది ఎవరైనా హర్షిస్తారా? ఇది వినయంతో వినమ్రతతో ప్రజలకు పట్టం, ప్రజలే నిర్ణేతలని గుర్తించిన ఒక మంచి నాయకుడు, ఒక స్టేట్స్మెన్ మాత్రమే మాట్లాడగలిగిన మాట. నిన్న ఆయన అన్నాడు, ఆ మొత్తం మాట చూస్తే అదే ధ్వనిస్తోంది. అట్ట కాక ఇంకో రకంగా ఏదన్నా ధ్వనిస్తే వాళ్ళు నేననేది వాళ్ళ చిల్లరతనం అన్న ఉంటుంది, లేకుంటే భ్రమలో వాళ్ళకు వాళ్ళు 2 రోజులు మాకు ఏదో మంచి రోజులున్నాయని అనుకోవడానికి ఉపయోగపడితే ఉపయోగపడుతుంది. అని వాస్తవం అయితే ఇది ప్రభుత్వం సంబంధించినంత వరకు ఏదైతే అవుట్ రీచ్ చేసిన ప్రజలకు చేసినవన్నీ ఇవి ఇవి చేశాము, దీనివల్ల ఈ ప్రయోజనాలు కలిగినాయని చెప్పేది అందరూ చేసేది. అయితే మేమేమి చంద్రబాబు నాయుడు లాగా ఆ దావోస్ పోయి ఊరగాయ పప్పు లేదా ఏది లేదా తోటకూర పప్పు బిర్యానీలు పెట్టి ఎవడెవడో నుంచి తీసుకుపోయి మా ఈ కల్చర్ అంటే ఇది అని చెప్పి అట్టజేయలే కదా. అయినా ఎడ్యుకేషన్లో ఫార్ రీచింగ్ రిఫార్మ్స్ ఏవైతే టేకప్ చేశాము, ఏవైతే ఈరోజు సబ్స్టాన్షియల్ రిజల్ట్స్ ఇస్తున్నాయో, ఏదైతే నెక్స్ట్ జనరేషన్ సాలిడ్ ఫౌండేషన్ మీద నిలబెడుతున్నాయో, వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నాం, షోకేస్ చేస్తున్నాం ఓ నేషనల్ మీడియాను వాళ్ళతో వాళ్ళ దీన్ని స్పాన్సర్ చేయడం ద్వారా. అది ఏ స్టేట్ అయినా చేయదగ్గది చేయాలి, రాజకీయం కోసం చేయాలి. ఆయన మాదిరి ఆయన దీనికి ఏదో జనాగ్రహ దీక్ష అట్లాంటివి పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంచ్ సర్కిల్లో ఇవి చేయలే, అలాగే ఢిల్లీకి పోయా జనాగ్రహ ఏమేదో దీక్ష పేరు పెట్టాడు ఏమో ఏది నవనిర్మాణ దీక్షను, ఇంకోటి ఢిల్లీకి పోయి బ్లాక్ డ్రెస్ వేసుకుని అక్కడ కూర్చొని మోడీని తిట్టి దానికి కోర్టు పెట్టి చేయలే, దావోస్కు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి కంటిన్యూస్ పోయి నేను ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాను ఆయన మేమేం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ రాష్ట్రంలో ఆయన తన ఎంతవరకు ప్రజలు తనకు ఇచ్చారో మ్యాండేటు దాన్ని ఫుల్లెస్ట్ దీనికి వాడుకుంటూ అక్కడ ఏమేం చేశారో మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి, బయట ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇచ్చేశారు. అందులో ఏది ఏది ఆయన చేసిన షోకేస్ ఇస్తుంది అంటే ప్రతిదీ ప్రూవ్ అయినవి నడుస్తున్నవి, భ్రమలు క్రియేట్ చేసేవి కాదు, అభూత కల్పనలు కాదు. సో ఈ ఖర్చు అంటే దీనికి మించి 10x100 రెట్లు పోలవరం బస్సులు వేసింది ఎంత 100 కోట్లు అయినట్టుంది నాకు తెలిసి. జయం జయం చంద్రన్న అని ఆ రోజు పాటలు పాడినా తీసుకుపోయినా ఏమి కానీ పోలవరం ఒక గేట్ ఎత్తే దానికి గేట్ ఒక గేట్ పెట్టిన దానికి ఆయన ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటాడు జరగట్లా ఎవరు మరి ఎందుకు అంత వాళ్ళ ఆక్రోశం? చంద్రబాబు తన పంతం చూసుకోవచ్చు కదా, ఆయన ఎందుకు చెల్లెలకు అన్యాయం రోడ్డు మీద పనిచేశాడు ఇవి చేశాడని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ప్లస్ ఆయన మాటతో సహా తనేమంటున్నాడో వాళ్ళ పార్టీ ఏమంటుందో అవే ఈ నోట్లోకి ఎట్లా వచ్చాయి, వాటికి ఆయన ఆన్సర్ ఇవ్వాలిగా. ఏ ఒప్పందం కుదిరింది, ఏబిఎన్ రాధాకృష్ణ కంటిన్యూస్ ఏ రకంగా మానిటర్ చేస్తున్నాడు, వాళ్ళ పేపర్లో ఎందుకు అంత కవరేజ్ వస్తుంది, సడన్గా ఈ మాటలన్నీ ఎట్లా వచ్చాయి, వీటన్నిటికీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. మాకు సంబంధం లేదని ఒక పక్కంటూ ఇదే రాజకీయాలు నిర్ణయించేట్టు నిర్దేశించేట్టు వీళ్ళ కుటుంబం దానికి సంబంధించి బయట ఎందుకు మాట్లాడాలా? మరి అంత సీనియర్ నాయకుడు కదా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఏదో సొల్లుబాగుడు ఏదో అంటుంటారు, అక్కడ ఎవరైనా వాళ్ళు ఉండి విన్నారా, వాళ్ళు ఉండి చూసారా ఎవరన్నా? ఆ ఛానల్కి కానీ
దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ లేదా ఆ పేపర్కి కానీ రాధాకృష్ణ పేపర్ లేదా దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ వాళ్లకు అసలు ఇది ఈ రాష్ట్రానికి ఏం కావాలా, ఈ ప్రజలకు ఏమి ఇష్యూస్, దాని మీద డిస్కస్ చేయాలి, దాని మీద మా లైన్ ఇది మీ లైన్ ఏంది అని అడిగేది లేదు. అందువల్ల ఏదో ఒక అభూత కల్పన క్రియేట్ చేసి వేసేయడం, దాని మీద ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేయడం, దాని మీద వాళ్లే ఖండనలు ఇవ్వడము, దాని మీద వాళ్లే ఛాలెంజ్లు ఇవ్వడం, వాళ్ళకి ఇది మామూలు సహజం. రెండు రోజులు డైవర్ట్ చేయాలని చూస్తుంటారు వాళ్ళు. దాంట్లో ఎవరు వెళ్ళారమ్మా? ఎవరమ్మా? అవును. ఎవరు? గూడూరు ఎమ్మెల్యే కలవ కావచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే వివిధ కారణాల్లో కృష్ణదేవరాయలు గారికి సంబంధించి అయితే చెప్పాను నరసరావుపేట బీసీకి ఇవ్వాలని అనుకున్నాను. ఆయన తను అక్కడే ఆయన అట్లనే ఆయన కన్యా గుంటూరు వెళ్ళమని చెప్పారు. అందరికి తెలిసింది మీ మీడియాలో వచ్చింది. ఆయన కూడా చెప్పారు ఆయనకు అది ఇష్టం లేదు, నేను అక్కడే కావాలన్నారు. తర్వాత ఇంకా ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అవుతుంది. దానికి మేమెట్లా కామెంట్ చేస్తాం? అలాగే ఇంకెవరు చిన్న చిన్నవి ఎక్కడన్నా వాళ్లకు కావాల్సినవి రాలేదేనో, వ్యక్తిగతమైనవి ఎప్పుడు ఉంటాయి, దాన్ని ఇది చేయడానికి ట్రై చేస్తాం, నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, అందరిని కలుపుకోవడానికి ట్రై చేస్తాం. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. ఏ రాజకీయ పార్టీ అయినా నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టున్నారు, ఎప్పుడో ఒకసారి తప్పవు ఎలక్షన్లు వచ్చే కొద్దీ. యాజ్ ఇట్ ఈజ్ అందరినీ అదే టీంను పెట్టుకుని పోవడం అనేది కుదరదు, కొన్ని మార్పులు జరుగుతాయి, బాధ్యతలు మారుస్తారు. అవి నచ్చని వాళ్ళు కొంతమంది వాళ్ళ అసంతృప్తిని ఇంకో రకంగా వ్యక్తం చేయొచ్చు, అది సహజం. అయితే మా వైపు నుంచి మేము ముందే మొదలు పెట్టినందుకు వీఆర్ కాన్ఫిడెంట్. మేము ఒక క్లియర్ డస్ట్ అంతా సెటిల్ అయ్యాక 175 టీమ్ ప్లస్ 25 ఎంపీ టీమ్తో పర్ఫెక్ట్గా దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ ఈజ్ వైఎస్ఆర్సీపీ, దిస్ ఈజ్ హిజ్ టీమ్ అనేది ప్రజెంట్ చేయగలము. ప్రజలు జడ్జ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పిక్చర్, పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్తున్నాం. వేరేస్ అక్కడ పొత్తు ఎవరో ఇంకా తెలియదు. సీట్లు ఒక 70 అంటారు, నేను 30కి మించి ఈయనన్నాడు అంటారు. 70 ఐడెంటిఫై చేసినవి ఇచ్చాడు, అవన్నీ పక్కన పడేశారంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెడ్డి. ఇవి కాకుండా ఎవరెవరికి ఏం ప్రామిస్ చేశారో తెలియదు. ఓట్లు తీర్చడానికి కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ పెట్టి వీళ్ళు డమ్మిలు పెడతారో తెలియదు. వీళ్ళ వాళ్ళనే కొంతమంది మూడు పార్టీలు ఎట్లా సర్దుతాడో తెలియదు. వాళ్ళ నుండి ముందు రానున్న రోజుల్లో రోజు కొట్టుకుంటుంటే మీకు న్యూస్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది. మాట్లాడే ఎందుకుంటాయమ్మా? ఏ చెప్పాం కదా, ఫైనల్ ఎలక్షన్లకు పోయే ముందు ఇది మార్పు అంటే అది మార్పు, చెప్పలేదంటే ఉండనట్టు. ఏదైనా నేనంటున్నది ఏంటంటే 175 మందికి పర్ఫెక్ట్ టీం సెలెక్ట్ చేసి పెట్టే ఆలోచన సంవత్సరం నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మొదలైంది. అప్పటి నుంచే ఆయన కావాల్సినంత లాంగ్ ఇది ఇస్తూ ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా మోర్ జనం లేక వెళ్ళమన్నారు, వాళ్ళు వెళ్లారు, రకరకాల అన్ని చెక్ చేసుకుంటూ వచ్చారు. అంటే మోర్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ దీంతోనే పోయారు ఆయన. ఎక్కడ లాస్ట్ మినిట్ షాక్లో నేషనల్ పార్టీస్లో ఇంతకుముందు అయితే కాంగ్రెస్లో ఉండేది బీఫామ్ ఇద్దరికి ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, ఎవరు ముందు వస్తే వాళ్ళకి టికెట్ అయ్యేది, ఎవరు గ్రూప్ వాళ్ళు ఇచ్చి చేసుకునేవాళ్ళు. ఆ రోజులు కాదు ఇప్పుడు. అందులో కూడా ఈవెన్ రీజనల్ పార్టీ టీడీపీ ప్రాంతాలతో పోల్చినా కూడా ఎవరికి సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజెస్ స్కోప్ లేకుండా ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇది హెల్దీయర్ ఇదని నేను అనుకుంటున్నాను.